చెప్పాలి అవునా కాదా? ఏం చేస్తానో చెప్పాలి అవునా కాదా? చెప్తున్నాడా? ఇప్పుడు చెప్తున్నాడా? నేను అడుగుతున్నా ఈ కడప అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని కడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెస్తామని అడుగుతున్నా. 2 సార్లు ఫౌండేషన్ వేసావా లేదా? నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళా ఫౌండేషన్ వేసాడు. ఏమన్నా ముందుకు కదిలిందా ఒక పని? ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా. తమ్మలోనే అడుగుతున్నా. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను కడప ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఓటేస్తారా మీరు? ఇంకా ఉంది మీలో బలహీనత ఉంది. వాళ్ళ తండ్రి వేరు, ఇతను వేరు. వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం, మిత్రుడే. కానీ ఎప్పుడు కూడా అతను రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు. ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకో ముందుకు పోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించను. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, 45 ఏళ్లు నన్ను గౌరవించారు, మీరు ఆదరించారు. మీరు ఎవరికి దక్కని గౌరవం దక్కింది? ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టకుండా మీకోసం పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఈరోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని. ఇక్కడే జన సైనికులున్నారు, జనసేన. మొదటి నుంచి ఒక్కసారి చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు, రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని అడుగుతున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేస్తే ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి భయపడద్దండి, నేను కూడా ఉంటా, తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను. ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది. దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ కి రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95 2004లో పొత్తుంది, 2014-19లో పొత్తుంది. ఈరోజు ఈ యొక్క సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు, అభివృద్ధి ఆపేశాడు, ఆదాయం తగ్గిపోయింది, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే